నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం శ్రీమతి తనికళ్ళ కళ్యాణి గారు రచించిన గమ్యం అనే నవలను ధారావాహికంగా ఇవాళ నుండి విందామండి. ఈ నవల 1999 డిసెంబర్లో చతుర మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక మొదటి భాగాన్ని మొదలుపెట్టేస్తున్నానండి. పక్షుల కిలకిల రావాలతో జగత్తు కళ్ళు విప్పుకుంటోంది. చల్లగా విస్తున్న గాలులు ఆదమర్చి నిద్రిస్తున్న ప్రజలను మరింత సేద తీరుస్తున్నాయి. తొలికోడి తన కోతలతో లోకాన్ని మేల్కొమ్మని హెచ్చరిస్తోంది. తూర్పు దిక్కు సూర్యుని రాకతో రాగరంజితమవుతోంది. వీధి వైపు నుండి వినిపిస్తున్న చీపురు శబ్దానికి అన్నపూర్ణ నెమ్మదిగా కళ్ళు తెరిచింది. అలమరలో ఎదురుగా కనిపిస్తున్న విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసింది. ప్రార్థనా శ్లోకాలన్నీ మనసులోన చదువుకుంది. తర్వాత తన చేతుల్ని చూసుకుంటూ కరాగ్రే వసతే లక్ష్మి అంటూ రెండు చేతులు కళ్ళకద్దుకుంది. మంగళసూత్రాలను కళ్ళకద్దుకుంటూ పక్కనున్న భర్త వైపు చూసింది. చంద్రమౌళి గాఢమైన నిద్రలో ఉన్నాడు. అతడికి నిద్రాభంగం కలగకుండా లేచి యువతలకు వచ్చింది. స్టడీ రూమ్లో పెద్ద కొడుకులిద్దరూ చదువుకోవటం గమనించి తృప్తిగా వీధివాకిల వైపుకు నడిచింది. గౌరీ అప్పటికే వీధివాకిలు కడుగుతోంది. అన్నపూర్ణ శుద్ధ ముక్క తీసుకుంది ముగ్గేయటానికి. అమ్మగారు, నేను పెడతాను ముగ్గులు, మీరు కాసేపు పడుకోండి అంటున్న గౌరీని అభిమానంగా చూస్తూ, పర్వాలేదులే, నేను ఈ పని చేసేలోగా నువ్వు పెరటి గుమ్మం కడుగు అంది. తన పిల్లల్లాగే హాయిగా పడుకోవలసిన వయసులో పని పైన వేసుకుని నిద్ర కళ్ళతో కనిపిస్తున్న గౌరీని చూస్తే అన్నపూర్ణకు జాలేసింది. శుద్ధ ముక్కతో చకచక ముగ్గులేస్తున్న అన్నపూర్ణను, ఆమె సన్నటి వేళ్ల కదలికలను ఆరాధనగా చూస్తూ నిలబడింది గౌరీ. అన్నపూర్ణ వేసే ముగ్గును పరీక్షగా చూస్తూ, అమ్మో, అమ్మగారికి ఎన్ని ముగ్గులు వచ్చో, తనకి అందులో సగం కూడా రావు. అమ్మగారైతే వేసిన ముగ్గు వేయకుండా వేస్తారు అని గర్వంగా అనుకుంది. గౌరీ సరదా పడుతుందని పెరటి గుమ్మం దానికి వదిలి తులసికోట దగ్గర ముగ్గు పెట్టుకుని అన్నపూర్ణ ఇంట్లోకి వచ్చింది. తల్లిని చూసిన పెద్ద కొడుకు వేణుగోపాల్, అమ్మా, ఎంత లేపినా తమ్ముడు నిద్ర లేవలేదు, నువ్వే వెళ్ళి లేపు అన్నాడు. రెండో కొడుకు నందు వెంటనే అందుకుని, వాడికి ఈ మధ్య బద్ధకం మరీ ఎక్కువవుతుందమ్మా, ఆటలు ఆడమంటే మాత్రం ఏ బద్ధకం ఉండదు అన్నాడు చిరాగ్గా. అన్నపూర్ణ మందలిస్తున్నట్లుగా వాళ్ళని చూసి చిన్న కొడుకు గదివైపు నడిచింది. పెద్ద పిల్లలిద్దరూ చెరొక గది తీసుకుంటే కృష్ణమోహన్ తనకి చెల్లికి ఒకే గది చాలంటాడు. అన్నపూర్ణ కృష్ణ మంచం వైపు చూసి నవ్వుకుంది. అన్నలతో పోట్లాడి తల దగ్గర ఒకటి, కాళ్ళ దగ్గర ఒకటి వేసుకున్న రెండు తలగళ్ళు కింద పడిపోయాయి. కప్పుకున్న దుప్పటి అస్తవ్యస్తంగా ఉంది. అన్నపూర్ణకి అతన్ని చూస్తూ ఉంటే నిద్ర లేపాలనిపించలేదు. ఈ నిద్ర సుఖాన్నించి తను వాడిని ఎలా దూరం చేయగలదు? పెద్దవాళ్ళిద్దరూ అలారం పెట్టుకుని నిద్రలేస్తారు. కింద పడిన తలగడను తీసి అతడి తలెత్తి నెమ్మదిగా అమర్చింది. ఒరేయ్, బౌలింగ్ సరిగ్గా చెయ్యకపోయావు, కాలు చెయ్యి విరిచేస్తాను అంటూ కృష్ణ నిద్రలో కలవరిస్తున్నాడు. అన్నపూర్ణ కొడుకు మొహం వైపు చూసింది. పని హాడావుడే ఆమెకు ఆ క్షణంలో గుర్తుకు రాలేదు. తెల్లగా అందంగా అమాయకంగా కనిపిస్తున్న కృష్ణమోహన్ మొహం ఆమెకు ఆ సమయంలో ఎంతో నచ్చింది. మొహంపై పడుతున్న ఉంగరాల జుట్టును ప్రేమగా సవరించింది. పక్కకి తొలగిన దుప్పటి తీసి అతనికి కప్పింది. పక్క మంచం మీద పడుకున్న కూతుర్ని ఒకసారి చూసి వచ్చేసింది. కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి పూజ చేసుకుని వచ్చిందో లేదో. పూర్ణ, పూర్ణ అంటూ చంద్రమౌళి పిలుపు వినిపించి గబగబాటు వెళ్ళింది. మరొకసారి అతడు పిలవబోయేలోపే ఆమె ఎదురుగా కనిపించింది. చంద్రమౌళి ఆమెను చూసి తృప్తిగా నవ్వాడు. వచ్చేలోపే ఇన్ని పిలుపులా? ఆమె కినుకుగా అడిగింది. అతడు కొంటిగా నవ్వుతూ, పిలుస్తారని తెలిసినప్పుడు వెంటనే రావచ్చు కదా అన్నాడు. నాకేం రెక్కలు లేవు ఎగిరొచ్చి వాలిపోవటానికి. అతడు చాచిన చేతుల్లో ఒదిగిపోతూ అంటున్న ఆమెను ప్రేమగా చూశాడు. పూర్ణ, లేవగా నేను నా కళ్ళకు కనిపిస్తే ఆ రోజు నా పనులన్నీ దిగ్విజయంగా జరుగుతాయి. కనుక నీ అన్ని పనుల కన్నా ఇది అర్జెంటు పని అని తెలుసుకోవోయ్. అతడి గుండెల మీద తలవాల్చి మెల్లగా అంది. అదే వద్దంటున్నాను. మీకు తృప్తిని శాంతిని ఇచ్చేది నేను కాదు, ఆ దేవదేవుడు. లేవగానే ఆయన్ను చూస్తే మన జన్మ ధన్యమైనట్లే.
చంద్రమౌళి భార్యను లేవదీసి నవ్వుతూ అన్నాడు. నీలాగా నేను ఓపిగ్గా పూజలు చేయలేకపోవచ్చును, కానీ ఆ దేవుళ్ళ పేర్లన్నీ రోజు పలుకుతూనే ఉన్నాను అన్నాడు. వంట ఇంట్లో శాంతమ్మ టిఫిన్ ఏర్పాట్లు చూస్తోంది. అన్నపూర్ణ తయారవుతున్న ఇద్దరు కొడుకుల్ని చూసింది. కృష్ణ లలిత ఇంకా లేవకపోవటం గమనించి మళ్ళీ అటు వెళ్ళింది. ఎన్నిసార్లు చెప్పినా పెందలాడే లేవమేమిట్రా, ఇంట్లో అందరూ తెమిలిపోతున్నా నీకు చీమ కుట్టినట్టయినా ఉండదు. ఆమె చిరాగ్గా అంటూ కొడుకు దుప్పటి లాగేసింది. కృష్ణమోహన్ బద్ధకంగా కళ్ళు విప్పాడు. అబ్బబ్బా, ఎప్పుడు లేస్తావురా, ఎప్పుడు చదువుకుంటావు, అన్నలు చూడు ఎలా బుద్ధిగా తెములుతారు. కృష్ణమోహన్ మళ్ళీ దుప్పటి పైకి లాక్కుంటూ, ఒకరితో పోటీ ఏమిటమ్మా, మన దారి మనది, నిద్రపోతున్న వాడిని లేపడానికి నీకు మనసు ఎలా ఒప్పిందమ్మా అని ప్రశ్నిస్తూ ఉంటే అన్నపూర్ణకు ఒళ్ళు మండింది. ఆహా, అలాగే నిద్రపో, నేను వెళ్ళి మీ నాన్నగారిని పంపిస్తాను అంది తల్లి మాటలకు అదిరిపడి బతిమాలుతున్నట్లుగా. మన మధ్య ఆయన ఎందుకమ్మా, అనవసరంగా పొద్దున్నే క్లాసు, చిటికల తెమిలిరాను అంటూ మంచం దిగాడు. లలిత ఎన్నిసార్లు లేపాలే లే అంటూ కూతుర్ని పిలుస్తూ ఉంటే కృష్ణమోహన్ అడ్డుపడుతూ, చెల్లి నేను కలిసి వస్తావును పదమ్మా అంటూ పంపించేశాడు. చెదిరిన తలదూకొని అద్దంలో తన రూపాన్ని చూసుకుని ఒకసారి వెక్కిరించి చెల్లి వైపు తిరిగాడు. ఈ గొడవేమీ పట్టనట్లు నోట్లో వేలు పెట్టుకుని పడుకున్న చెల్లిని చూస్తే కృష్ణకు నవ్వు వచ్చింది. అమ్మ దీని నోట్లో నుంచి వేలు తీయించాలని శత విధాలా ప్రయత్నించింది. పగలు తమ బలవంతం వల్ల మానిన రాత్రులు మాత్రం ఆ పని మానదు. చెల్లెలంటే అతడికి తగని ప్రేమ. ముద్దులాడుతూ ఆమెను లేపాడు. లలిత లేచిన పావు గంటకు టైం చూసుకుని అయ్యయ్యో అంది. కృష్ణమోహన్ ఏమిటన్నట్లు చూశాడు. అన్నీ నువ్వు ఇలాగే చేస్తావు చిన్నన్నయ్యా, ఆ లేపేవాడివి ఒక గంట ముందు లేపొచ్చును కదా, నా హోంవర్క్ ఉండిపోయింది ఇప్పుడు ఎలా, దిగులుగా అంది. చెల్లి మొహం చూస్తే అతడికి జాలేసింది. ఇప్పుడేమైంది, నువ్వు లేచి త్వరగా తేములు, నేను నీకు హోంవర్క్ చేసి పెడతాలే అంటూ అభయం ఇచ్చాడు. లలిత అతడి భుజం చుట్టూ చేతులు వేసి ఊగుతూ, మా చిన్నన్న ఎంత మంచివాడో అంది. మా లల్లి ఎంత మంచిదో, చిన్నన్న చేత మళ్ళీ 6వ తరగతి చదివిస్తోంది కదా అంటూ నవ్వేశాడు. డైనింగ్ టేబుల్ దగ్గర చంద్రమౌళి, నందు టిఫిన్ తినడానికి రెడీగా కూర్చున్నారు. పూర్ణ, టైంకు తెమలటం నేర్చుకోమని నీ ముద్దులు కొడుకు చెప్పు, ఆయన ఒకంత కోపంగా అన్నారు. కృష్ణమోహన్ చెల్లెలతో కలిసి వచ్చేశాడు. అతడి చేతిలో లలిత హోంవర్క్ పుస్తకం ఉంది. అది చూసి చంద్రమౌళి భ్రుకుటి ముడిపడింది. చంటి, ఎప్పుడు నువ్వే చేస్తూ ఉంటే చెల్లికి దాని లెక్కలు అవి ఎలాగొస్తాయి, ఇది మంచి పద్ధతి కాదు అన్నాడు. అంతకంటే బిడ్డలను మందలించడం అతనికి రాదు. కూతురికి కూడా సున్నితంగా ఆ విషయమే చెప్పారు. వేణుగోపాల్ వస్తూనే, సారీ డాడీ, బుక్స్ సర్దుకునేటప్పటికీ కాస్త లేట్ అయింది అని సంజాయిషీగా అన్నాడు. చంద్రమౌళి మెరిసే కళ్ళతో పెద్ద కొడుకును చూశాడు. తనలాగే అడుగడుగున ఫార్మాలిటీస్ పాటిస్తాడు. బట్టలు నలగనివ్వడు, తల చెరగనివ్వడు, ఎప్పుడు చూసినా ఫ్రెష్గా ఉంటాడు. ఆయన దృష్టి ఆ పక్కనే కూర్చున్న కృష్ణమోహన్ మీద పడింది. వాడు దుస్తులు ధరించడంలో కూడా శ్రద్ధ పెట్టడు అని విసుక్కున్నాడు మనసులో. టిఫిన్ ప్లేట్ చూసేటప్పటికి కృష్ణమోహన్కి ఒళ్ళు మండింది. నెయ్యి గిన్నె పూచుకొని కాస్త దూరంగా నిలబడిన శాంతమ్మ గారిని చూసి విసురుగా అన్నాడు. ఈ మాత్రం టిఫిన్ కోసమేనా, టిఫిన్కి రండి, టిఫిన్కి రండి అని 10 సార్లు కేకలు. నాకు తెలియక అడుగుతాను, ఈ పెసరపప్పు అన్నం కలిపి ఉడకబెట్టేస్తే పెద్ద టిఫిన్లాగా అయిపోతుందా, దీనికి తోడు ఒక కొబ్బరి చట్నీ కూడా, చిచ్చి అంటూ చిరాకు పడుతున్న కొడుకును అన్నపూర్ణ మందలింపుగా చూసింది. అయినా అతడి మొహం అప్రసన్నంగానే ఉంది. చిన్నన్నయ్య, పెద్దన్నయ్య, నాన్నగారు ఎలా తింటున్నారు, నువ్వు ఇలా అల్లరి చేయొచ్చునా, తల్లి మాటలకు కృష్ణ చిరాగ్గా చూశాడు. బాగుంది, నన్ను అల్లరి పెడుతున్నది ఈవిడ, పిచ్చి పిచ్చివన్నీ చేసి తినమంటే ఎలా, ఏ పూరిలో ఉల్లిదోసలు చేయొచ్చు కదా అన్నపూర్ణమ్మ శాంతంగా అంది. ఈ పూటకు తిన్నాన్న, రేపు మీకు కావలసినవి చేయిస్తాను అని చంద్రమౌళి కల్పించుకుంటూ అన్నాడు. పూర్ణ, పిల్లలకి ఏది కావాలంటే అదే చేయొచ్చును కదా, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతావు. వంట ఆవిడ మొహం మార్చుకుంది. ఈ అబ్బాయి దేనికి పేచీ పట్టడు, ఉప్మా చేస్తే ఉప్మా ముద్ద చేసి కష్టపడిపోయారా అంటాడు. సేమియా ఉప్మా అంటే పాముల్లాగా అవెక్కడ దొరికాయంటాడు. సులువుగా చేసి తెగులుదామంటే పడనివ్వడు.
ఆవిడ చిరాగ్గా వంటింట్లో తిరుగుతూ ఉంటే పూర్ణకి కష్టం వేసింది. వేధవ తినేది ఉండదు, పెట్టేది ఉండదు, ఇంట్లో గోల తప్పించి అనుకుంది. మధ్యాహ్నం భోజనాల్లోకైనా వాడికి నచ్చినవి చేయించాలనుకుంది. చంద్రమౌళి ఆఫీస్కు వెళ్లే వరకు అతడికి కావలసినవన్నీ చూసి పంపించేసింది. అమ్మయ్యా ఖాళీ దొరికిందని సోఫాలో కూర్చోబోతూ ఉంటే పెద్దాడ బొడుచు భర్త పిల్లలతో ఆటో దిగుతోంది. అన్నపూర్ణ గుండె దడదడలాడింది. ఆవిడొచ్చిందంటే ఏదో ఒక ప్లాన్ లేదే రాదు. ఈ వెధవ ఆటో లెక్కలేక చస్తున్నాను, దర్జాగా కారు కొనమని మా తమ్ముడికి చెప్పాలి అంటూ ఆడపడుచు ప్రియం వద లోపలికి వచ్చింది. మరదలు అందిస్తున్న మంచినీళ్ళు తాగుతూ పరిసరాలు ఒక్క మారు చూసిన ఆమె మొహం ముడుచుకుని పోయింది. హాయిగా వంటావిడ వండి పెడుతూ ఉంటే ఏ పని లేక ఖాళీగా కూర్చుని సుఖపడుతోంది. తామేమో ఇళ్లల్లో ఉంచి నడు ఎత్తకుండా పనిచేయలేక చస్తున్నాము, అందుకే అంటారు కాబోలు అదృష్టవంతుల్ని బాగు చేసేవారు ఉండరని అనుకుంటూ పైకి మాత్రం, మరదలా బాగున్నావా, అయినా నువ్వు బాగుండకేంలే, కనుసన్నల్లో మెరిగే పనివాళ్ళు వంటవాళ్ళు, మా తమ్ముడు మహా ముద్దు చేస్తాడు, నీకేమీ మహారాణివి అంది. గౌరికి అన్నపూర్ణ అంటే ప్రాణం. మా అమ్మగారు ఎప్పుడు ఖాళీగా కూర్చారమ్మా, ఎప్పుడు ఏదో ఒక పని మాతో పాటు చక్కబెడుతూనే ఉంటారు అంది. ఆవిడనెవరేమన్నా అంటే దానికి కోపం వస్తుంది. ప్రియం మొదక ఒళ్ళు మండిపోయింది. వేలడంత లేదు ఈ గుంట ముండ కూడా తనకు బదులు చెప్పటమే. ఎక్కడో పాకలో పడుండాల్సిన దానిని తమ్ముడు మరదలు నెత్తికెక్కించుకుంటున్నారు. విసురుగా ఆ పిల్లని చూస్తూ అంది, ఒసేవ్ పుల్లారు బుడ్డిలాగా అన్నింట్లోకి తలదూర్చావంటే ఊరుకోను, నౌకర్లు నౌకర్లలాగా పడుండాలి తెలిసిందా అంది. గౌరి చిన్నపుచ్చుకుని తలదించుకోవటం అన్నపూర్ణకు కష్టమే కలిగించింది. ఈవిడ వెళ్లేంతవరకు గౌరే కాదు తను కూడా జాగ్రత్తగా ఉండాలి. సాయంత్రం చంద్రమౌళి వచ్చి అక్కగారి కుటుంబాన్ని చూసి ఆనందించాడు. ఇద్దరూ సోఫాలో పక్క పక్కన కూర్చుని బోలెడు కబుర్లు చెప్పేసుకున్నారు. ఆవిడ వచ్చిందంటే మొత్తం బంధువులందరి కబుర్లు తెలుస్తాయి. అన్నపూర్ణ కజ్జికాయలు చెకోడీలు ప్లేట్లలో పెట్టి తెచ్చి అందరికీ ఇచ్చింది. చంద్రమౌళికి కజ్జికాయలంటే ఎంతో ఇష్టం. అడుగడుగున తన ఇష్టాలను తీర్చే భార్య అంటే మరీ ఇష్టం. వెంటనే పూర్ణ నువ్వు కూడా తెచ్చుకో అన్నాడు. మీరు తింటూ ఉండండి కాఫీలు పట్టుకొస్తాను అంది. మీరు వెళ్ళండి అమ్మా అని శాంతమ్మగారు అంటున్న అన్నపూర్ణ వినిపించుకోలేదు. ఈవిడ పెద్దావిడే, ఒక్క మనిషి అందరిని సమర్థించుకోవటం కష్టం కదా, అందులోనూ అందరూ ఒక ఐటెం తీసుకోరు. ఒకరు కాఫీ అంటారు, మరొకరు బోర్నవిట. ప్రియం వద్ద భర్తకు టీ కావాలి, అందుకే ఎవరికి అలవాటైనవి వాళ్ళకి తెచ్చిస్తుంది పూర్ణ. అన్నపూర్ణ టిఫిన్ ప్లేట్ తెచ్చుకునే వరకు నెమ్మదిగా తింటూ కూర్చున్నాడు చంద్రమౌళి. పూర్ణకి అతడు ఇచ్చే గౌరవం, ఆమె పట్ల అతడు కనపరిచే ప్రేమ ప్రియం మొదకు చిరాకు తెప్పిస్తుంది. అయినా నోరు విప్పదు. తన పనిని సాధించుకోవాలంటే తమ్ముణ్ణి మంచి చేసుకోవాలి తప్పదు, అందుకే గమనించనట్లు ఊరుకుంది. ప్రియం మొద నెమ్మదిగా నోరు తెరిచింది. తమ్ముడు ఒక పని మీద నీ దగ్గరకు వచ్చానరా, మీ బావగారిని కలర్ టీవీ కొనమంటే ఈ బ్లాక్ అండ్ వైట్ టీవీ చాలదా, ఇది బాగానే వస్తుంది కదా అంటున్నారు. పిల్లలేమో క్రికెట్ మ్యాచ్లు అవి కలర్లోనే బాగుంటాయని పేచి అంది. ప్రియం వద భర్త అందుకున్నాడు. చంద్రం పిల్లల కోరిక కాదయ్యా, మీ అక్కగారి కోరికే అది. ఆవిడ సినిమాలు ఇందులో చూడలేదుట, ఆవిడ కోరికలకు అంతులేదు, ఒకదాని వెనక ఒకటి ఊరుతూనే ఉంటాయి, అవి తీర్చడం నా వల్ల కాదు. భర్త మాటలకు ప్రియం వద అడ్డుకట్ట వేసింది. మీరు కొననన్నారు కదా, ఇక ఊరుకోవచ్చు కదా, నా పుట్టిలో నాకింకా ఉంది, మా తమ్ముడు మీలాగా పిసినారు కాదు, నువ్వే చెప్పరా, వయసులో ఉన్నప్పుడు కోరికలు తీర్చుకోకపోతే వయసు ఉడిగాక తీర్చుకుంటావా, అదీగాక పిల్లలు ఫ్రెండ్స్ ఇంటికి పోతున్నారు దానికోసం అంది. వాళ్ళ కబుర్లు వింటున్న నందగోపాలకి ఒళ్ళు మండింది. మీ పిల్లలు చదువుకోరా అత్తయ్యా, క్రికెట్ ఆడటం చూడటమే పనే, మావయ్య గారు అవకాశం చూసుకుని కొంటానన్నారు కదా అన్నాడు. ప్రియం వదకు నందు మాట్లాడటం నచ్చలేదు. ఆరి భడవ, మీ నాన్న సంపద అంతా నేనే మోసుకు వెళ్ళిపోవటం లేదు అంది. నందు కూడా తక్కువ తినలేదు, వెంటనే అన్నాడు, ఏమో అత్తయ్య కిందటిసారి నువ్వు గాజులు ఒక్క జతే ఉన్నాయని నాన్న దగ్గర 10,000 అడిగి పుచ్చుకోలేదు, గుర్తు చేశాడు. ప్రియం వదకు గొంతుకు అడ్డుపడ్డట్టు అయ్యింది. తమ్ముడు తనకిచ్చేవన్నీ ఈ వెధవులు లెక్క పెడుతున్నారు కాబోలు. పైకి మాత్రం నిష్ఠూరంగా చూస్తూ అంది, ఏదో నిన్ను పెంచి పెద్ద చేశాను కదా,
నువ్వు ఇంజనీర్గా రెండు చేతులతో సంపాదిస్తున్నావని వచ్చానరా. అక్క తమ్ముడ బంధం ఇలా అవుతుందనుకోలేదు, వీళ్ళు కూడా మాట్లాడేవాళ్లే అంది. నందు నవ్వుతూ తండ్రి వైపు చూసి అన్నాడు, నాన్నగారు మిమ్మల్ని మీ అన్నయ్యలు పెంచి పెద్ద చేశామంటారు ఒక పక్క, మరొక పక్క మీ అక్క పెంచి పెద్ద చేశానంటుంది. ఒక్క మనిషిని ఎందరు పెంచి పెద్ద చేశారేమో, ఈ వరుస బాగుంది అన్నాడు. వెంటనే అన్నపూర్ణ కల్పించుకుంది, నందు పెద్దవాళ్ళ కబుర్లలో నువ్వెందుకురా, నీ గదిలోకి వెళ్ళి చదువుకో అని మందలించింది. నందు అక్కడి నుండి కదలలేదు. చంద్రమౌళి భార్య వైపు చూసి అన్నాడు, చిన్నవాడు మేనత్త కదా అని ఏదో అంటున్నాడు, సరదాగా తీసుకోక కసురుతామేం. కొడుకు మాటల్ని తమ్ముడు తేలిగ్గా తీసిపారేయటం ప్రియమతకు నచ్చలేదు, అలాగని తాగాదా పెట్టుకోలేదు. చూడు తమ్ముడు, పిల్లల్ని అదుపాజ్ఞల్లో పెంచాలి. మా వాళ్ళు చూడు, నేను కళ్ళెర్ర చేస్తే పెదవి విప్పరు. తండ్రి తల్లి మందలింపులు లేకపోతే పిల్లలు చెడిపోతారు సుమా అంది. చిన్నవాడు కృష్ణమోహన్ ఆవిడ వైపు చూసి, ఇదిగో పెద్దత్త, మా నాన్న ఎలాగో నీకు కావలసిన విచ్చి పంపిస్తారు, దీనికి మేమేదో చెడిపోతామని దీవెనలు ఎందుకు, బావలు చేసే అల్లరి మాకు తెలియదు అనుకుంటున్నావా అన్నాడు. ఆ రాత్రి ప్రేమవాద అసహనంగానే ఉంది. మర్నాడు ఉదయమే వెళ్ళిపోతానని కూర్చుంది. చంద్రమౌళి ఆమెను బావగారిని 4 రోజులు ఉండమని బతిమాలాడు. చివర్లో తమ్ముడు కోసం ఉంటున్నట్లు ఆవిడ 2 రోజులుండి సకల మర్యాదలు చేయించుకుని తమ్ముడిచ్చిన 10,000 తీసుకుని వెళ్ళింది. మరొక వారంలో మిగిలినవి డ్రాఫ్ట్ పంపుతానని అతను మాటిచ్చాడు. అన్నపూర్ణ దగ్గర వేణుగోపాల్ గొణిగాడు. తనకు వేరే ఒక స్కూటర్ కావాలంటే పట్టించుకోరు, కాలేజీకి బస్సుల్లో వెళ్లాల్సి వస్తోంది, అక్కగారికి మాత్రం వెంటనే అడిగినంత డబ్బిస్తారు నాన్నగారు. కంప్యూటర్ ఇంజనీరింగ్ 1వ సంవత్సరం చదువుతున్న తనకి ఫ్రెండ్స్ అందరిలో బస్సులో తిరగటం చిరాగ్గా ఉంది. అన్నపూర్ణ కొడుక్కి సబ్ది చెప్పినా వాళ్ళు సమాధాన పడలేదు. ఎంత ఇంటి ఆడపిల్లైనా తరచూ వచ్చి డబ్బు పట్టుకుపోవాలా అని వారి వాదన. తమ అవసరాలు తీర్చకుండా బయట వారికి ఎందుకు ఇవ్వాలి అంటారు. అన్నపూర్ణ ఏం మాట్లాడగలదు, తన భర్తకు గల బంధుప్రీతి ఆమెకు తెలుసును. తన వాళ్లకు డబ్బు ఇవ్వొద్దని తను చెప్పగలదా, తన వల్ల కాదు. అసలు అతడికి ఎదురు చెప్పటమే తనకిష్టం ఉండదు. అందరితో మంచిగా ఉండాలని అతడి తపన. ఆయనకు 3 అన్నలు 2 అక్కలు, ఈయనే చివరివాడు. అంత పెద్ద కుటుంబం ఉన్నందుకే ఆయన పొంగిపోతాడు. చంద్రమౌళి తల్లి అతడు హై స్కూల్ చదువు సాగిస్తున్నప్పుడే పోయింది. అన్నయ్యలు వదినలు అక్కలు అతడిని అభిమానంగా చూశారని అతడికి కృతజ్ఞత. అలాగంటే ఈ పిల్లలు ఊరుకుంటారా, తాతగారు డబ్బు పెట్టి చదివించారు, వాళ్ళెవరైనా చదివించారా, ఉత్త అభిమానం ఎవరూ చూపించరు అని వాదిస్తారు. ఎప్పుడు చుట్టాల రాకపోకలు పిల్లలకు చిరాకు తెప్పిస్తోంది. చుట్టాలు వచ్చారంటే ఇల్లంతా సందడే, అదనపు ఖర్చు అదనపు శ్రమ. అయినా అలాగ తరచూ వచ్చి వారాలు ఎలా ఉండిపోతారు అని నందు విసుక్కుంటాడు. అమ్మ తెప్పలుగా చెరువు నిండినా కప్పలు 10,000 చేరు కదరా సుమతి అన్నట్లు, నాన్నగారి దగ్గర డబ్బుందని వచ్చి ఇలా వాలుతున్నారు, ఇంతకీ వాళ్ళ ప్రేమ ఎవరి మీద, నాన్న మీద డబ్బు మీద అంటూ నవ్వుతాడు. నందుకి కృష్ణమోహన్కి అసలు భయం అనేది లేదు, మనసులో ఉన్నది స్పష్టంగా చెప్పేస్తారు. నందు తండ్రి దగ్గర కూడా తన అభిప్రాయాలు చెప్పేస్తాడు. కృష్ణమోహన్కి మాత్రం తండ్రి దగ్గర భయం. వేణుగోపాల్ అది ఒక తత్వం, దేన్ని సీరియస్గా తీసుకోడు, తన చదువు గోల తప్ప ఏదీ పట్టదు. అన్నపూర్ణ ఎప్పుడైనా అన్నయ్య చూడు నీలాగా వాదిస్తున్నాడా అంటుంది. వెంటనే నందు, వాడెందుకు వాదిస్తాడమ్మా, వాడు చదువులో మునిగాడా, లోకం తల్లకిందులైనా వాడికి అక్కర్లేదు, నాకు ఇల్లు ప్రశాంతంగా ఉండకపోతే చొరాకు, చదువు బుద్ధి కాదు అంటాడు. అన్నపూర్ణ కూడా ఊరుకోదు, నాన్నగారు మన ఇంటి యజమాని, ఆయన ఇష్టాయిష్టాలు మనం గమనించొద్దా, ఆయన బంధువులను మనం గౌరవించొద్దా అంటుంది. నందు 2 చేతులు అయితే దండం పెట్టి, అమ్మా ఆయనకు ఒక పెద్ద బలగం, నీకు అంతకన్నా పెద్ద బలగం, మీ ఇష్టం, మీ చుట్టాలు ఇష్టం, నా గది వైపు వచ్చి నన్ను వాళ్ళు ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకోను అంటాడు. కృష్ణమోహన్ వాళ్ళని చూసి, మీకన్నా నేను అదృష్టవంతుణ్ణి, వాళ్ళ విషయాలే నాకు పట్టవు అంటాడు. దానికి వేణు నవ్వుతూ, ఒరే నందు, వాడు అసలు ఇంటి దగ్గర ఉంటే కదరా, క్రికెట్ అంటూ ఫ్రెండ్స్ అంటూ తిరుగుతూ ఉంటాడు, ఇల్లు ఉన్నా వాడికి ఎందుకు పడుతుంది అనగానే మరింత ఉడికిపోతాడు. వేణుకి నందుకి ఫ్రెండ్స్ ఉన్నా కాలేజీల వరకు పరిమితం, బాగా దగ్గర స్నేహం అంటూ ఎవరితోనూ చెయ్యరు.
కృష్ణకి అలాగ కాదు, ఫ్రెండ్సే లోకం, ఆటలంటే పిచ్చి. తన చదివేదో తను చదువుతున్నాడు కదా అని అన్నపూర్ణమ్మ ఊరుకుంటుంది. చంద్రమౌళికి మాత్రం చిరాకు, అందరిని వెంట పెట్టుకుని తిరుగుతాడు. ఇలాగైతే 10th పరీక్షల్లో ఎలా తెములుతాడు, మంచి మార్కులు రావద్దా అని ఆయన బాధ. అన్నపూర్ణ రూపాన్ని రంగుని పుణికి పుచ్చుకున్న కృష్ణమోహన్, లలిత అంటే అతడికి ప్రత్యేక ప్రేమ. ఇద్దరు నా పోలిక, ఇద్దరు నీ పోలిక, బాగుంది కదూ అంటాడు. సరే ఈ ఇద్దరు కూడా మీ పోలికే అయినా నేనేమనుకోనులేండి అనే భార్యను అతడు ఆరాధనగా చూస్తాడు. అమ్మో, అందమైన నీ రూపానికి ప్రతిరూపాలు లేకపోతే నేను భరించగలనా అనే భర్తను చూసి అన్నపూర్ణ నవ్వుకుంటుంది. అందానికి ఇంత ప్రాధాన్యత ఉంటుందా అనిపిస్తుంది ఆమెకు. ఈ అందం శాశ్వతం కాదని తెలిసినా ఏమిటో ఈ వెర్రి అనుకుంటుంది. అందమే ఏం కర్మ, జీవితాలే శాశ్వతం కాదు, అలాగని వీటిని అంతం చేసుకోగలవా? బతికిన 4 రోజులు అందాన్ని ఆస్వాదిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ బతకాలనే భర్త వాదనను ఆమె తోసిపుచ్చదు, అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. భర్తను ఎంత అర్థం చేసుకుందామన్నా ఆమెలో ఏదో ఆవేదన. పూర్వం తమ సంసారం ఎంత బాగుండేది, అతడికి వచ్చే జీతంతో తాము హాయిగా ఇల్లు దిద్దుకునేవారు, అందులోనే మిగల్చడానికి చూసేవాళ్ళు. ఆ రోజుల్లో డబ్బు అంటే ఎంత అపురూపమో, అది తన భర్త చెమటొచ్చి సంపాదించిన కష్టార్జితం అనిపించేది. జీతం రాగానే దేవుడి మందిరంలో పెట్టి కళ్ళకద్దుకుని తర్వాత వాడుకునేది. అన్నపూర్ణకు ఆ రోజులు తలుచుకోవటం అంటేనే ఇష్టం. లలిత పుట్టిన దగ్గర నుంచి అంతా హడావుడే. అతడిలో కార్చిచ్చులాగా మార్పు. సంపాదన మీద ఇంత యావ దేనికి అనిపిస్తుంది ఆమెకు. లలిత అంటే అతడికి ప్రాణం. ఆడపిల్ల కావాలని ఎంత పట్టుదల. ఎవరైతే ఏమనే తన వాదనను కొట్టిపారేసేవాడు. పిల్లలంటే అతడికి ఇష్టం. నందు పుట్టాక తను ఆపరేషన్ చేయించుకుంటానంది, అతడు వినలేదు. సర్లే మరొక్క బిడ్డే కదా అనుకుంటే కృష్ణ పుట్టాడు. అప్పుడే తను పట్టుపట్టింది. తమకు వచ్చే జీతంతో 3 పెంచుకోవాలి, అందుకే ఇంకా మరి ఆడపిల్ల కోసం చూడొద్దంది. పూర్ణ, నాకెందుకో ఈసారి పాప పుడుతుందని గట్టి నమ్మకంగా ఉంది. అసలు విషయం చెప్పనా పూర్ణ, నాకు జీవితంలో ఏ లోటు ఉండకూడదనిపిస్తుంది. పరికిణి జాకెట్లతో ఆడపిల్ల ఇంట్లో తిరుగుతూ ఉంటే ఇంటికే అందం. ఎందరు మగపిల్లలున్నా ఆడపిల్లల సాటి రాదు. అతడి మాటలు వింటూ తను నవ్వి, మరొక అబ్బాయి పుడితే అప్పుడేం చేస్తారు అనేది. అసలు నువ్వు మనసారా ఆడపిల్ల కావాలని కోరుకోవటం లేదేమో అని కినుకగా అనేవాడు. అన్నపూర్ణకు నవ్వొచ్చేది. భగవంతుడి అనుగ్రహం ఉండాలి, తమేది కోరితే అది అవుతుందా? అలాగంటే అతడు ఒప్పుకోడు. కృష్ణ తర్వాత అతడు ఆపరేషన్కు ఒప్పుకోకపోవటంతో తను కూడా మౌనంగా ఉండిపోయింది. తన వదినలు, చెల్లెలు, తోడికోడళ్ళు అందరూ ఆట పట్టించేవారు. అతడు అన్నట్లు అతడిది పెద్ద కుటుంబమే, తనది పెద్ద కుటుంబమే. అన్నపూర్ణకి 2 అన్నలు, 1 తమ్ముడు, 1 చెల్లి. చెల్లెలు 2 పిల్లలతోనే ఆపరేషన్ చేయించుకుంది. చంద్రమౌళికి 3 అన్నలు, 2 అక్కలు. ఆఖరి వాడవటం వలన తండ్రికి చంద్రమౌళి అంటే గారవం. పెద్దన్నగారు వ్యవసాయం, 2వ అన్న వ్యాపారం, 3వ అన్న ఎలక్ట్రిక్ ఆఫీసులో పని. వాళ్ళకి పెద్దగా చదువు లభకపోవడంతో అతడి తండ్రికి చంద్రమౌళి బాగా చదువుకున్నాడని గొప్ప. కనీసం 1 కొడుకైనా పెద్ద చదువులు చదివి పేరు సంపాదిస్తాడా అని ఆయన ఆవేదన పడేవాడు. చంద్రమౌళి తండ్రి మూతుపరి రైతే, ఏం లాభం? ఆడపిల్లలిద్దరి పెళ్ళిళ్ళకి ఉన్న దాంట్లో సగం పొలం అమ్మేశాడు. మిగిలినది కొంత వాళ్ళ పూర్వులకి, ఖర్చులకి సరిపోయింది. ఉన్న కొద్ది భూమి పెద్దవాడు దున్నుతూ ఉంటే హాయిగా కృష్ణారామ అనుకుంటూ ఆయన కూర్చున్నాడు. 2వవాడు ఎరువుల వ్యాపారం, ధాన్యం కొనుగోలు వ్యాపారం అంటూ చేస్తూ ఉంటాడు. 3వవాడిది చాలే చాలని సంపాదనే. అతడిని అత్తవారు ఆదుకుంటూ ఉంటారు కాబట్టి నెగ్గుకొస్తున్నాడు. వాళ్ళందరూ జాగ్రత్త పడేవాళ్లే. అడపాదడప తమ్ముడి దగ్గరకు వచ్చి వాళ్ళ అవసరాలు ఏకరువు పెట్టి డబ్బు పట్టుకుని పోతారు. చంద్రమౌళిది మెతక స్వభావం, ఎవరిని నొప్పించలేడు, బాగా బతకాలనే తాపన ఎక్కువ. ఈ సమాజంలో ధనవంతులకి, పలుకుబడి గలవాళ్ళకి గల కీర్తి ప్రతిష్టలు సామాన్యులకు ఉన్నాయా అనుకుంటాడు. అన్నపూర్ణ స్వభావం మెత్తనిది. ఆమె పెరిగిన వాతావరణం భర్తకు అనుకూలంగా బతకమని నేర్పింది. తండ్రి గుణపర్రులో భూస్వామి, పెద్దన్న టీచర్గా, చిన్నన్న బ్యాంకు ఉద్యోగిగా స్థిరపడ్డారు. తమ్ముడు మాత్రం రాజకీయాలంటే పడిచేస్తాడు.
గుణపర్రు సర్పంచిగా ఉంటున్నాడు. అటు చూసినా ఇటు చూసినా కాస్త నదురుగా కనిపించే సంసారం చంద్రమౌళిదే. చెల్లి భర్త, పోళ్లలో డాక్టరు. చిన్నతనం నుండి అక్క చెల్లెళ్లకు సఖ్యత ఎక్కువ. అన్నపూర్ణ ఎంత తక్కువగా మాట్లాడుతుందో చెల్లి రాజలక్ష్మి అంత వాగ్ధాటి కలది. ఆకారంలోనూ రంగులో కూడా ఇద్దరిది వ్యతిరేకమే. అన్నపూర్ణ అంత పుట్టి పొడుగు కాని ఎత్తులో ఉంటుంది. శరీరం మంచి తెలుపు రంగు, పెద్ద కళ్ళతో పొట్టిగా దుబ్బుగా ఉండే తలకట్టుతో ఇట్టే చూపరుల దృష్టిని ఆకర్షిస్తుంది. మనిషిలోని నెమ్మదితనం, మంచితనం ఆమెకు మరింత వని తెచ్చాయి. రాజలక్ష్మి కొద్దిగా నలుపు రంగులో ఉంటుంది. మనిషిలో ఆకర్షణ ఎక్కువ. చిన్నవైనా తీక్షణంగా ఉండే కళ్ళతో, విశాలమైన నుదురుతో, ఎప్పుడూ పెదవులపై చిరునవ్వుతో ఉంటుంది. తను ఇంటికొచ్చినా భార్య గమనించకపోవడంతో చంద్రమౌళి ఆమెను అంతగా ఆకర్షించిన విషయం ఏమిటా అని చూశాడు. కిటికీ గుండా ఆ దృశ్యాన్ని చూసిన అతని మొహం చిన్నబోయింది. పైడి తల్లి భార్యను, పిల్లలిద్దరిని రిక్షాలో కూర్చోబెట్టుకుని తొక్కుతున్నాడు. ఎవరో ఒక ఆవిడ రిక్షా కావాలని అడుగుతుంటే వీలవదని చెప్పి వెళ్ళిపోతున్నాడు. వేణుకి, నందుకి పైడి తల్లి రిక్షా కట్టేవాడు. వాళ్ళని స్కూల్కి జాగ్రత్తగా తీసుకువెళ్ళి జాగ్రత్తగా తీసుకొచ్చేవాడు. అతడి మంచితనము, నిజాయితీ చూసి అన్నపూర్ణ ఎంతో మెచ్చుకునేది. తమ సహాయంతో బ్యాంకు లోన్ పెట్టి అతడు సొంత రిక్షా కొనుక్కున్నాడు. అతడికి తమ కుటుంబం అంటే గౌరవం. పూర్ణ, ఇది చాలా అన్యాయం సుమా. ఇంటికొచ్చిన భర్త కన్నా పైడి తల్లి కుటుంబం నిన్నెక్కువ ఆకర్షిస్తోంది అంటున్న భర్త మాటలు విని పూర్ణ ఇటు తిరిగింది. ఓ, మీరు వచ్చేసారా, ఉండండి కాఫీ తీసుకుని వస్తాను అంటూ అక్కడి నుండి కదలిపోయింది. చంద్రమౌళి వెళ్ళనివ్వకుండా ఆమెను ఆపాడు. కాఫీకేమిలే, ముందుది చెప్పు. నిన్ను నువ్వు మర్చిపోయి, పరిసరాలను మర్చిపోయి చూసేంత గొప్పదా ఆ దృశ్యం. వద్దనుకున్న అతని కంఠంలో నిష్ఠూరం ధ్వనించింది. ఒక్కొక్కసారి భార్య తనకి అర్థం కానట్టు అనిపిస్తుంది అతడికి. అన్నపూర్ణ ఒకసారి భర్త వైపు తలెత్తి చూసింది. అతడి చూపులు సూటిగా తనను చూస్తున్నాయి. తర్వాత తన చేతి వెళ్ళని చూస్తూ నెమ్మదిగా జవాబిచ్చింది. పైడి తల్లికి భార్యాబిడ్డలంటే ప్రాణం. వాళ్లతో గడిపే ఆనందం కోసం తన సమయాన్ని కేటాయించుకుంటాడు. మరొక బేరం వస్తున్నా వదులుకున్నాడు. తన వాళ్లకు అసౌకర్యం కలగకూడదని. అతడు నీతి నిజాయితీలకు ప్రాణమిస్తాడని మనకు తెలిసిన విషయమే కదా. తన పరిధిలో తన అలాగ బతకటం గొప్పే కదా. ఆ భార్యాబిడ్డల మొహల్లోని ఆనందాన్ని చూస్తున్నాను, అతడిలోని తృప్తికి కారణాలు వెతుకుతున్నాను అంది. చంద్రమౌళి మొహం లానమైంది. అంతలోనే సంభాళించుకుని, అయితే ఏమంటావు పూర్ణ, మగవాడు ఏం సంపాదిస్తున్నాడన్నది ప్రధానం కాదు, ఎలా సంపాదిస్తున్నాడన్నదే ప్రధానమా? అదేనా నువ్వు చెప్పేది? అతడి ప్రశ్నలోని వాడితనం ఆమెను కలవరపరిచింది. అయినా తొణక్కుండా నెమ్మదిగానే, ఏ వ్యక్తి జీవితానికైనా నీతి నియమాలు అత్యవసరం అంటూ వంటగదిలోకి వచ్చింది. చంద్రమౌళి హతాశుడయ్యాడు. అన్నపూర్ణ తన ఇష్టాన్ని బయటపెడుతూనే ఉంది. తనే ఆమె అభిప్రాయం గుర్తించినట్లు ప్రవర్తిస్తున్నాడు. అయినా ఇదేం మనస్తత్వం? నగలు, డబ్బు, హోదా, పరపతి ఇవేమీ ఆమెను ఆకర్షించలేకపోతున్నాయి. ఎవరైనా మరొకరైతే భర్తను అవి తమ్మని, ఇవి కావాలని గోల చేస్తారు. భర్త మనసుపడి సమకూర్చినవి కూడా ఈమెకు సంతృప్తి కలిగించలేకపోతున్నాయి. ఆలోచనలతో అతనికి తలనొప్పి వచ్చేసింది. భార్య తెచ్చిన కాఫీ వెంటనే అందుకున్నాడు. ఇద్దరి మధ్య ఇబ్బంది పెడుతున్న ఈ మౌనం అతడికి భరించలేనిదిగా ఉంది. మాట మారుస్తూ అన్నాడు, పూర్ణ, అక్కయ్యకు డబ్బు ఇచ్చాను కదా, నువ్వేం అనుకోలేదు కదూ? పాపం ఎంతో ఆశతో అడిగిన దాన్ని ఎలా కాదనగలను చెప్పు. అన్నపూర్ణ నిండుగా నవ్వింది. ఆడపిల్లలు సంతోషంగా వెళ్ళటమే మనకు కావాల్సింది. ఇందులో అనుకోవటానికేముంది? డబ్బుంది గనక సర్దుబాటు చేశారు అవునా? చంద్రమౌళి ఆమె నిండు హృదయానికి పొంగిపోయాడు. ఇదే అవకాశం అనుకుని, మరి మనవాళ్ళు అనుకున్న వాళ్ళని సంతోషపరచడానికి డబ్బు అవసరమే కదా. సంపాదన ఎంత ఎక్కువగా ఉంటే అన్ని అవసరాలు తీరుతాయి, అంతే కదా అన్నాడు. అన్నపూర్ణ పక్కున నవ్వింది. ఎప్పుడో తప్ప ఆమె అంతలాగా నవ్వదు. ఆ నవ్వులోని అందాన్ని క్షణం మైమరిచి చూశాడు. అయితే మీ అక్కయ్య గారు టీవీ కొనుక్కోవటం అవసరం జాబితాలోకి వచ్చిందన్నమాట. అంతలోనే తనకు తాను సర్దుకుంటూ, అవసరం అంటే టీవీ, ఫ్రిడ్జులు కావండి, తిండి, బట్ట, గూడు ఇవి అవసరాలు. ఇవి లేకపోతే మానవ మనవడు కష్టం
అంది. ఒక క్షణం అతడు అప్రతిభుడయ్యాడు. ఇంతలో తనకు తాను సంభాళించుకుంటూ, అమ్మో, నోట్లో వేలు పెడితే కొరకలేని అమాయకురాలు, మా పూర్ణైనా ఇన్ని విషయాలు మాట్లాడగలుగుతుంది అనేశాడు. ఆ మర్నాడే వేణుగోపాల్ తనకు వెహికల్ కొనిమ్మని తండ్రిని నిలదీశాడు. చంద్రమౌళి కొద్దిగా ఓపిక పట్టమని, ఈలోపు తన స్కూటర్ పట్టుకెళ్ళమని అంటే అతడు ఒప్పుకోలేదు. పెద్ద అత్తయ్యకైతే అడగగానే అన్నీ ఇస్తారు, నాకు నిజంగా అవసరం ఉండి అడిగితే ఇలా అంటారా అని గొడవ. చంద్రమౌళి కొడుక్కి నచ్చ చెప్పడం కోసం, పెద్దత్తయ్య మన లలితను చిన్న కోడలుగా చేసుకుంటానంది కదా, మరి ఆవిడ అడిగితే ఇవ్వద్దా అని దెబ్బలాడాడు. వేణు కూడా తెలివైన వాడే, ఎప్పుడో పెళ్లి చేసుకోబోతే ఇప్పటి నుండి అన్నీ ఇవ్వాలా అని అతడి వాదన. పెళ్లి చేసుకుంటుందో చేసుకోదో ఎవరికి తెలుసు, ముందే అన్నీ అప్పచెప్పటం మంచిదా అంటున్న కొడుకును చంద్రమౌళి చిరాగ్గా చూశాడు. బాలవాకు బ్రహ్మవాక్ అంటారు, వాడి నోటి వెంట ఈ అపశకునపు మాటలేమిటి అనుకున్నాడు. భర్త మనసు చివుక్కుమందని అర్థమైంది అన్నపూర్ణకి. కొడుకును మందలించింది, ఎందరి విద్యార్థులు బస్సుల్లో ప్రయాణం చేయటం లేదు, కష్టపడి తర్వాత సుఖపడొచ్చును, కానీ జీవితంలో ముందే సుఖాలు కావాలంటే ఎలాగా అంది. వేణు విసురుగా వెళ్ళిపోయాడు అక్కడి నుండి. మొదటి భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మీ, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.